ఎవరిని అడగాలి పర్మిషను? ప్లాంట్లో మా సార్ జీఎంలు ఉంటారు. ఒక 5 నిమిషాలు అట్లా షూట్ చేసుకొని వెళ్తాం. నేను ఇంటికి పోతాను. చూపిస్తావు కరెక్టే 15 నిమిషాల్లో నేను ఇంటికి పోతా. మన ఇక్కడే ఈ ప్లేస్ లో 8 నిమిషాలు ఉండేది కూడా బండ్లు వెహికల్ అని కనపడుతుంది. 8 నిమిషం నిలబడి నేను తీయడం కాదు, నేనే ఇంటికి పంపిస్తారు మీరు. హాయ్ గైస్, దిస్ ఈస్ గౌతమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వెళ్ళబోతున్నాము. అదేంటి ఎక్కడ అనేసి మనం దారిలో మాట్లాడేసుకుందాం. సో నౌ లెట్స్ స్టార్ట్ ద రైడ్. ఓకే, మెయిన్ రోడ్ మీదకి వచ్చేసా. సందులంతా చాలా నేరో ఉన్నాయి. లాక్డౌన్ వల్ల అన్నీ క్లోజ్ కాబట్టి అందరూ ఈ సందుల్లోనే వస్తున్నారు. సందుల్లో క్రౌడ్ కూడా బాగా ఎక్కువగా ఉంది. ఈరోజు రైడ్ వచ్చేసి ఇది ఒక మంచి ప్లెజెంట్ ప్లేస్ అన్నమాట. నంద్యాల నుండి ఒక 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇప్పుడు టైం నాకు తెలిసి 5:30 అయింది ఈవినింగ్. అక్కడికి వెళ్ళడానికి ఒక 1 అవర్, 6:30 అవుతుంది మాకు వెళ్ళేసరికి. ముందెళ్తున్నాడు కదా మా తమ్ముడు, నేను జావాలో, వాడు రాయల్ ఎన్ఫీల్డ్లో. అండ్ అక్కడ ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ మాకోసం వెయిట్ చేస్తున్నారు. మొత్తం 4 మెంబర్స్ వెళ్తున్నాం. రీఫ్యూలింగ్ కూడా అయిపోయింది. ఎక్కడికి వెళ్తున్నామంటే నంద్యాల నుండి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో గడివేముల అనే ఒక ఊరుంది. ఆ ఊరి దగ్గర JSW సిమెంట్ ఫ్యాక్టరీ అని ఒకటి ఉంది పెద్దది. సో ఆ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు ఆ ఊరిలో వాళ్ళ కోసము, చుట్టుపక్కల వాళ్ళ కోసం ఒక టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశారు అక్కడ. ఆ టెంపుల్ ఎంత బాగుంటుందంటే ఇప్పుడు ఒకసారి మీరు వెళ్తాను కదా అక్కడ మీకే చూపిస్తాను. చాలా ప్రెజెంట్గా ఉంటుంది ఆ ఎన్వైరన్మెంట్ కానీ, ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్ కానీ. మొత్తం బ్లాక్ గ్రానైట్తో చేశారు ఆ టెంపుల్ అంతా. వామ్మో, ఎక్కించుకోవాలా వద్దా? ఎక్కు. ఎక్కడికి? ఓలూరు. మాస్క్ వేసుకోలేదే మేము. గుడ్డనే చుట్టుకో ముక్కుకి. ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఇంకా రాలేదు ఇల్లు. రేడియేటర్ తిరుగుతూ ఉంది, వేడి గాలి వస్తుంది. ఇందాక ఒక 100 మీద వచ్చాలండి, అందుకు రేడియేటర్ ఆన్ అయింది. అమ్మో, చేతులు ఉడగాలుతున్నాయి. సెగకి చేతులు ఉడగాలుతున్నాయి. కుక్కలు ఇక్కడ నుండి వెళ్ళిపోవడం బెస్ట్. అదే కనుక మనము ఖచ్చితంగా మాన్సూన్ సీజన్లో వస్తే మొత్తం గ్రీనరీ ఉంటుంది. ఇప్పుడంతా సమ్మర్ కాబట్టి కోత కూడా అయిపోయింది, మొత్తం డ్రై ల్యాండ్స్ కనిపిస్తున్నాయి. మంచి వ్యూ ఉంది ఇక్కడ. ఇదిగోండి బోర్డు ఉంది ఇక్కడ. ఈ టెంపుల్కే మనం వెళ్ళేది. చేజబుల్ సిమెంట్ సి బాలాజీ ఆలయం, 5 కిలోమీటర్స్. ఇంకా 5 కిలోమీటర్స్ ఉంది. టైం ఎంత ఇప్పుడు? సిక్స్ 10.
యాక్చువల్గా ఏంటంటే నిన్న నైట్ బాగా వర్షం పడింది, అందుకనేసి కొంచెం ఈరోజు ఎండ కూడా తక్కువ ఉంది. అండ్ 1 కిలోమీటర్ ఇంకా, అసలు ఆ టెంపుల్ ఓపెన్లో ఉందో క్లోజ్లో ఉందో కూడా తెలియదు మాకు. ఏదో అనుకున్నాం వెళ్ళిపోతున్నాం. సిమెంట్ ప్లాంట్కి అయితే 5 కిలోమీటర్స్ ఇంకా వెళ్ళండి, టెంపుల్కి అయితే నాకు తెలిసి ఇంకొక 500 మీటర్స్ ఉంది. అక్కడ బ్లాక్ కనిపిస్తున్నా ఒక జెండా ఉంది, అదే టెంపుల్. కెమెరాలో మరి కనిపిస్తుందో లేదో తెలియదు, చూద్దాం. నాకు ఓపెన్ అయ్యి ఉంటుందని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ విలేజెస్ సైడ్ పెద్దగా ఏమీ క్లోజ్ లేవు. వచ్చేటప్పుడు 2-3 హోటల్స్ కూడా కనిపిస్తున్నాయి దారిలో, ఓపెన్లో ఉన్నాయి. అది సిమెంట్ ఫ్యాక్టరీ, మొత్తం చాలా పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీ. అండ్ జనాలు అయితే ఉన్నారు ఓపెన్లో. అమ్మయ్య ఓపెన్లో క్లోజా, ఓపెనా క్లోజా, ఓపెన్లో ఉందా క్లోజ్లో ఉందా? ఓపెన్లోనే ఉంది కదా అక్క, క్లోజ్ చేసినారు, క్లోజా? ఎందుకు? కరోనా వల్ల అందుకే మేము వెళ్ళిపోతున్నాం. ఎవరిని అడగాలి పర్మిషన్? ప్లాంట్లో మా సార్ జీఎంలు ఉంటారు. ఒక 5 నిమిషాలు అట్లా షూట్ చేసుకొని వెళ్తాం. నేను ఇంటికి పోతాను నీకు షూట్కి ఇచ్చి. లేదమ్మా ఎవరికి దర్శనం లేదు, ఇక్కడ నుంచి మొక్కనే వెళ్ళిపోయి. పెంకాలంటే ఈ చీర ఆడ అయ్య కొట్టుకుంటారు రాత్రి. మీకేం మీ పూజ కాదనో అన్ని లోపల దర్శనం చేసుకుంటారు కదా, అప్పుడు కొడతారు పూజ ఉంటారు, మీరు మొక్కని వెళ్ళిపోవచ్చు. చూడండి ఇక్కడ మేమే కాదు చాలామంది లోకల్స్ కూడా వచ్చారు ఇక్కడికి. వాళ్ళని కూడా అసలు లోపలికి పంపించట్లేదు వాచ్మెన్ కంప్లీట్గా, వాళ్ళని కూడా అక్కడే ఆపేసి వాళ్ళు తెచ్చుకుని కొబ్బరికాయలు కూడా ఆయనే తీసుకెళ్ళి లోపల కొట్టి మళ్ళీ తెచ్చిస్తున్నాడు వెనక్కి. టెంపుల్ అయితే ఓపెన్లోనే ఉంది, కాకపోతే జనాలనే పంపించట్లేదు. ఎప్పుడు పంపిస్తారని అడిగితే ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత పంపిస్తానని చెప్పారు. ఎంట్రన్స్ దగ్గర ఆపేసి ఆయన లోపలికి వెళ్ళి కొబ్బరికాయలు తీసుకొచ్చి కొట్టి మళ్ళీ కొబ్బరికాయలు తెచ్చిస్తున్నాడు. కరెక్టే 15 నిమిషాలు నేను ఇంటికి పోతా. యాడ్ ఉన్నాయి కెమెరాలు ఐమాక్స్ స్టోర్లో, ఆవారగుడి, ఆవారగుడి 1 కిలో ఉంది. మన ఇక్కడ ఈ ప్లేస్లో 8 నిమిషాలు ఉండేది కూడా బండ్లు 1000 అని కనపడుతుంది. ఈ నుంచి నిలబడి నేను తీయడం కాదు, నేనే ఇంటికి పంపిస్తారు. మీరు పంపించాలంటే చూడు, నాది కూడా ఆలోచించగలను. సరే సరేలే, మళ్ళీ వస్తాం. మళ్ళా రా, నేను వద్దా. నా పరిస్థితి కూడా మీరు అర్థం చేసుకోవాలి కదా. నేను అంత స్ట్రిక్ట్ ఉన్నావు అసలు నువ్వు? ఉన్నే పరిస్థితి అది కంపింది, ఉన్నే పరిస్థితి అది. సరేలే, ఏం పేరు నీ పేరు? మధు. మధు అన్న బాగా స్ట్రిక్ట్గా ఉన్నాడు. ఇక్కడ ఎవరన్నా జిఎస్డబ్ల్యూ సిమెంట్ వాళ్ళు ఇక్కడ ఈ వీడియో చూస్తున్నట్టయితే మన అన్న కొంచెం శాలరీ కూడా హైక్ చేయండి, ఇంత సిన్సియర్గా వర్క్ చేస్తున్నాడు కదా. చాలా ట్రై చేసాం అసలు వాచ్మెన్ కాకపడదాం అనేసి, ఆయన మాత్రం నేను పంపనంటే పంపన్నాడు. ఇంకా చాలామంది వస్తూనే ఉన్నారు ఇప్పటికీ, ఇక్కడ చాలామంది ఉన్నారు. అండ్ చూడండి ఒకసారి, ఇంకా వస్తూనే ఉన్నారు. ఇక్కడ లోకల్స్ ఉంటారు కదా వాళ్ళందరూ. వరాస్వామి, వెంకటేశ్వర స్వామి. ఇది ఈ పక్కన అయ్యవారి ప్రసాదాలు, కౌంటరు, కిచెన్, బెడ్రూమ్ లోపల.
ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాను. టైం వచ్చేసి 7:30 అయింది. సో 1 అవర్ పట్టింది అక్కడ నుండి ఇక్కడికి రావడానికి. రిటర్న్లో లాక్ చేద్దాం అనుకుంటే ఇదిగోండి ఈ కెమెరా హ్యాండ్ ఇచ్చింది, ఛార్జ్ చెప్పింది ఇంట్లో. అండ్ ఈరోజు ప్రోగ్రామ్ ఒకటి అనుకుంటే చివరికి ఇంకొకటి అయింది. ఏదో ఎక్స్పెక్ట్ చేసి అక్కడంతా బ్లాగ్ చేయొచ్చు అంతా మీకు చూపించవచ్చు అనుకున్నాను, కానీ అక్కడికి వెళ్తే అది టోటల్గా బిస్కెట్ అయింది. ఏం పర్లేదు, ఇంకొకసారి ఎప్పుడైనా కుదిరినప్పుడు నేను ఖచ్చితంగా అది బ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.